మనం భార్య భర్తలము, మన మధ్య కలహాలు ఏమిటి, కొట్లాట ఏమిటి? మీరు నా పిల్లలు, నేను కన్న పిల్లలు, మీకు నాకు మధ్య కొట్లాట ఏమిట్రా? మీరు మమ్మల్ని కన్న తల్లి తండ్రులు, మీకు మాకు మధ్య భేదాలు ఏమిటమ్మా? భేదాలు ఏమిటి నాన్న? పొరపాటు చేస్తే గద్దించండి, సరిచేయండి, అంతేగాని మమ్మల్ని విడిచేస్తానంటారేమిటి? మమ్మల్ని కాదంటారేమిటి? దూరంగా ఉంటానంటారేమిటి? తమ్ముడో, అన్నయ్యో, అక్కో, చెల్లిలో కొంచెం కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని బట్టి క్షమించేసేయాలి, కానీ దాంతో ఇంకెప్పుడు మాట్లాడు, వాడితో ఇంకెప్పుడు మాట్లాడు, ఏమిటది? బైబుల్ సెలవిస్తుంది, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి జీవించండి. సమాధానపరుచువారు ధన్యులు. వారెవరో తెలుసా మీకు? దేవుని కుమారులు. నువ్వు దేవుని కుమారుడువైతే, దేవుని కుమార్తెవైతే, ఆ దేవుని మనస్సు నీలో ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా సమాధానాన్నే కోరుకుంటావు, సమాధానంగా ఉండాలని ఆశిస్తావు, సమాధానం కొరకే ప్రయాసపడతావు. కొన్నిసార్లు నా దగ్గరికి భార్య భర్తలు వస్తారు, కొట్లాడుకొని బాగా తిట్టుకుని బాగా కొట్టుకుని అదరికి వస్తారు. వచ్చి నన్ను సలహా అడుగుతారు. ఏమనంటే, చెప్పండి అయ్యగారు, చెప్పండి అన్న, చెప్పండి బ్రదర్, ఏం చేయమంటారో చెప్పండి. నేను ఒకే ప్రశ్న వేస్తా, మీ ఇద్దరిలో ఎవరు అధికంగా ఆత్మీయులు? ఎవరు అధికంగా ఆత్మీయులు అంటే మా ఆవిడే. ఎవరట అధికంగా ఆత్మీయులు? మా ఆవిడే కొంచెం ఆత్మీయంగా ఉంటుందండి. ఏమ్మా, నువ్వే ఆత్మీయురాలువా? అవునండి, నేనే కాస్త ప్రార్థన చేస్తా, మా ఆయన మార్పు కోసం కన్నీళ్లు గారుస్తా, బైబుల్ చదువుతా, కానీ ఒక నిర్ణయం తీసుకున్నా. ఏమిటి? ఇంకెప్పుడు వాడు ఏమిటంట? ఇంకెప్పుడు వాడి ముఖం అంట? ప్రేమ అండి, ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమలు పెరిగిపోయి పేర్లతోనే భర్తలను పిలిచేస్తున్నారు. ఆ మధ్య ఎవడో ప్రేమతో శారా అని భార్యను పిలిచాడట, ఆమె ఇంకా ప్రేమతో ఎరా. వద్దండి, అంత ప్రేమ వద్దు. భర్తను ఎరా అని పిలవడం, రారా అని పిలవడం. ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, ఒక అబ్బాయిని తీసుకొచ్చింది. వీడికి బుద్ధి చెప్పండి, వీడు అసలు ఉద్యోగానికి రావట్లా, వీడు బాధ్యత లేకుండా జీవిస్తున్నాడు. బ్రదర్, వీడికి మీరు బుద్ధి చెప్పండి, వీడు ఇక్కడి నుంచైనా కుదురుగా ఉద్యోగం చేసే విధంగా బుద్ధి చెప్పండి, వీడు నా మాట వింటలేదు చెప్పండి. వీడు అంటే నేను అనుకున్నాను తమ్ముడేమో అని చెప్పి అప్పుడు అడిగాను, అమ్మ వీడంతే అంత చనువుగా మాట్లాడుతున్నావు కదా, ఇంతకీ నీకేమవుతాడు? కాబోయే భర్త అండి. పెళ్ళి కాకముందే వీడు అంటుందే, ఇంక పెళ్ళయిన తర్వాత వాడుకుంటుంది. ఆ భర్త భార్య వచ్చినప్పుడు సహజంగా అడుగుతాను, మీ ఇద్దరిలో ఎవరు ఆత్మీయులు? భార్య అంటుంది, నేనే కొంచెం ఆత్మీయురాలండి. ఖచ్చితంగా చెప్పేస్తా, నువ్వే ఆత్మీయురాలు అయితే, నువ్వే దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తివైతే అయితే పనిచేయాలి. ఏమిటి? నువ్వే మొదటిగా సమాధానపడు. నేనెందుకు సమాధానపడాలండి? ఆయనే సమాధానపడాలి. ఆయనే తప్పులు చేస్తున్నాడు, ఆయనే బాధ పెడుతున్నాడు, ఆయన నన్ను హింసిస్తున్నాడు, ఆయనే గాయపరుస్తున్నాడు. ఆయనతో నేను సమాధానపడడం ఏమిటి? ఆయన నాతో సమాధానపడాలి. అలా బైబిల్లో లేదు. బైబిల్లో ఏముందంటే, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నువ్వు దేవుని కుమార్తెవైతే దేవుని కుమారుడువైతే, నువ్వు దేవునికి దగ్గరగా జీవించే భర్తవైతే దేవునికి దగ్గరగా జీవించే భార్యవైతే, అడుగుతున్నాను ఎవరు సమాధానం కొరకు మొదటి అడుగు వేస్తారో చెప్తారా? కాస్త ఎవరు మొదటి అడుగు వేస్తారు? దేవునికి ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళే మొదటి అడుగు వేస్తారు. దేనికి? సమాధాన పడ్డానికి. సహోదరులు, సహోదరులు, మీరు ఆత్మీయులా? మీరు దేవుని బిడ్డలా? క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళా? అయితే సమాధాన పడ్డానికి మొదటి అడుగు మీరే వేయాలి. కొన్ని సందర్భాల్లో సైతాను భార్య ద్వారా శోధించవచ్చు, భర్త ద్వారా శోధించవచ్చు, పెద్దల ద్వారా శోధించవచ్చు, పిల్లల ద్వారా శోధించవచ్చు, కానీ వీటన్నిటి మధ్య ఎవరైతే దేవునికి దగ్గరగా జీవిస్తారో వారే మొదటి అడుగు వేయాలి. దేనికి? సమాధానకరమైన వాతావరణాన్ని మరలా ఆ కుటుంబంలో కలిగించటానికి. ఎప్పుడు నీ భార్య శోధించినా, ఎప్పుడు నీ భర్త శోధించినా, పిల్లలు శోధించినా, బాధించినా, నువ్వు మిగిలిన వారికంటే ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే నువ్వే ముందడుగు వేయాలి, మొదటి అడుగు వేయాలి.